అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనం పౌష్టిక ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. పౌష్టిక ఆహారం అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకోవడం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అది పౌష్టిక ఆహారం లోపం కింద వస్తుంది. పౌష్టికాహారం లోపించడం వల్ల ప్రజలు చాలా సమస్యలకి గురవుతున్నారు. ఇంకోటి, కోవిడ్ తర్వాత ప్రజల్లో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది. స్ట్రెస్ వల్ల చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డయాబెటిక్ కానివ్వండి, ఒక్కసారి డయాబెటిక్ వస్తే మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా డిప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ చాలా పెరిగిపోయాయి. స్ట్రెస్ వల్ల చాలామంది ఒబిసిటీకి కూడా గురవుతున్నారు. ఇవన్నీ మనము మన వంటిల్లే ఒక వైద్యం ఇది అండి. మన వంటింటి చిట్కాలతో చాలా మనం ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఇంకోటి, చాలామంది డైటీషియన్ని కానివ్వండి, న్యూట్రిషనిస్ట్ కానివ్వండి కలవడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఆలివ్ ఆయిల్ అంటారు, ఇంకొకటి అవకాడో అంటారు. అలా కాకుండా మన ఇంట్లో, మన వంటింట్లో మన పెద్దవాళ్ళు ఏం అయితే ఆహారం తిన్నారో అలాంటి ఆహారం తీసుకొని మనం ఆరోగ్యం అనేది చాలా మెరుగుపరచుకోవచ్చు. అలాంటివి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా మనము స్ట్రెస్ అనేది చాలా తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది ఆహారంతో కొంచెం మేర వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని టీస్ వల్ల స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. అవి ఏంటంటే, మన ఇంట్లో లభించే సోంపు ఉంటుంది కదా, సోంపుని నీళ్ళల్లో మరిగించి తాగడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా దీనిని చామంతి పూల టీ అంటారు. దీనిని నైట్ టైం తాగడం వల్ల యాంగ్జైటీ కానివ్వండి, నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇవి చాలా వరకు తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది. ఇంకా కుంకుమ పువ్వుని నీళ్ళలో నానపెట్టి అది టీ లాగా తాగడం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనం రోజు చేసే పనులలో స్ట్రెస్ అనేది చాలా తగ్గించుకోవాలి. స్ట్రెస్కి గురి అవ్వడం వలన చాలా జబ్బులకి గురి అవుతున్నాం.